అమరావతి అసైన్డ్ ల్యాండ్కు సంబంధించి తుల్లూరు మాజీ ఎంఆర్ఓ అన్నే సుధీర్ బాబు అండ్ మరో రియల్టర్ గుమ్మడి సురేష్ వీళ్ళ మీద నమోదైనటువంటి సిఐడి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ సిఐడి కేసుకు సంబంధించి ఐ మీన్ కొన్ని నాటకీయ పరిణామాల మధ్య నిన్న హైకోర్టు అనేది వాళ్ళు వాళ్ళ మీద ఫైల్ చేసినటువంటి కేసును ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని చెప్పి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అంటే దాని మీద విచారణకు ఐ మీన్ అనుమతించింది అనుకోవాలి. నాటకీయ పరిణామాల మధ్య అని ఎందుకన్నాను అని అంటే వీళ్ళ మీద సిఐడి ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు అనేది దీని మీద స్టే ఇవ్వడం, అరే విచారణ మీదనే స్టే ఇవ్వడం ఏంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు అనేది విచారణ మీద స్టే ఇవ్వడం ఏంటి అని చెప్పి దాని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే స్టే ఎత్తేయకుండానే దీనికి అత ఏదో వారం రోజుల్లో తేల్చేయమని చెప్పి హైకోర్టుకి చెప్పడం, హైకోర్టు న్యాయమూర్తిగానే దీనికి సంబంధించి మొత్తం అంతా తీర్పును కానీ రిజర్వ్ చేసి ప్రకటించేట సమయానికి ఈ కేసును ఐ మీన్ అనూహ్యంగా ఈ కేసును రిలీజ్ చేసి ప్రధాన న్యాయమూర్తి గారికి సరెండర్ చేయడం, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి గారు ఇప్పుడు దీన్ని కొట్టివేశారు. అంటే ఇంత ప్రాసెస్ జరిగింది దీని మధ్యలో. బేసిక్గా అమరావతి భూముల వ్యవహారం, ఈ అక్రమాలు అని చెప్పి వచ్చిన ఆరోపణలలో ఈ అసైన్డ్ ల్యాండ్స్ అనేటివి చాలా కీలకమైనవి కూడా. ఈ కీలకమైన అసైన్ ల్యాండ్స్లో వీళ్ళు ఒక పార్ట్ మాత్రమే, ఇంకా దీని వెనకలు ఇంకా చాలా పెద్ద తలకాయలు ఉన్నారు, వేరే వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి కానీ ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఇంకా ఎంఆర్ఓ వీళ్ళ మీద ఉన్నటువంటి రిటైర్డ్ ఎంఆర్ఓ వీళ్ళ మీద ఉన్నటువంటి ఈ కేసులకే ఇంత తంటాలు పడుతూ ఉన్నప్పుడు మిగిలిన విచారణ ఎట్లా జరుగుతుందో, ఎన్ని రోజులు పడుతుందో ఏమో అదైతే తెలియదు. కానీ ఇదైతే కీలకం, వీళ్ళ మీద ఫైల్ చేసిన కేసు కూడా. బేసిక్గా అసైన్ ల్యాండ్స్ అంటే ఏంటి, ప్రభుత్వం అనేది ఎస్సీ ఎస్టీలకు అదే దళితులకు వీళ్ళకి ఆ భూములు ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అనుభవించే హక్కు ఉంటుంది, దాన్ని అమ్ముకోకూడదు. అయితే వీళ్ళు వాళ్ళకు ఐ మీన్ వాళ్ళ నిస్సహాయతను, వాళ్ళ బలహీనత్వాన్ని ఇవన్నీ అడ్డు పెట్టుకొని మీరు కనుక ఇచ్చేయకపోతే అమ్మకపోతే భూములు ప్రభుత్వమే మీ ఆ స్వాధీనం చేసేసుకుంటే ఒక రూపాయి కానీ రాదు అని చెప్పి వాళ్ళని భయపడించేసి అసైన్ ల్యాండ్స్ వీళ్ళకి అమ్మిచ్చేసి తర్వాత రెవెన్యూ వాళ్ళతో కుమ్మక్కై దీనికి పట్టాలనేది ఇచ్చేసుకొని ఈ ప్రాసెస్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. ఎవరినైనా చెప్తారు రెవెన్యూలో నంబర్ వన్ ఫ్రాడ్స్ ఎవరుంటారు, కరప్టెడ్ అని అంటే రెవెన్యూలో ఉంటారని చెప్పి నేను తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా కనుక చెబుతారు. అది ఇవి కూడా అంతే, అసైన్ ల్యాండ్స్ అమ్మించడం, ఎంఆర్ఓలతో రెవెన్యూ వాళ్ళు కుమ్మక్కేయడం, పట్టాలు ఇప్పించడం. అయితే అమరావతిలో కొన్న అసైన్ ల్యాండ్స్ దీనికి సంబంధించి ఈ అన్నే సుధీర్ బాబు అనే ఈ ఎంఆర్ఓ చాలాసార్లు వాటిది రికార్డ్స్ మార్చిందంట. ఫస్ట్ అసైన్ నుంచి పట్టా, పట్టా నుంచి అసైన్ అంటే ఎక్కడైనా కనుక మళ్ళీ భవిష్యత్తులో బయటపడితే ఈ లింక్స్ ఏమన్నా వస్తాయేమో అనే ఉద్దేశంతో 7-8 times ఈ విధంగా మార్చుకుంటూ అంటే రికార్డ్స్ని తారుమారు చేసే ప్రయత్నం, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఇవన్నీ చేసినారట. ఇవన్నీ చేసి చివరికి దీని మీద కేసుగానే వద్దు అని చెప్పి అక్కడికి వెళ్ళడం, దాన్ని కొట్టేయడం జరిగింది. సో ఎనీహౌ ఇప్పుడు ప్రభుత్వానికి అనుకుంటే వీళ్ళ మీద సిఐడికి ఒక విచారణ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. అండ్ వీళ్ళు నేను మనం ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నట్టు వీళ్ళు ఒక ఇనిషియల్, ఒక నాకు తెలిసి బేసిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు మాత్రమే. ఇక్కడ నుంచి కనుక విచారణ కనుక సాగితే ఇంకా ఎన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళ వెనకలు ఇంకెవరున్నారు, వీళ్ళతో ఇంకెవరైనా కనుక ఇంకేమైనా ఎన్ని వ్యవహారాలు చేయించారు, ఇవన్నీ కనుక తేలే అవకాశం ఉంటుంది. ఆ తేలిన విషయాల మీద బేస్ చేసి మరికొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రొసీజర్, ఒక కేసు అనేది, ఒక విచారణ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇది ఒక ప్రొసీజర్ కంటిన్యూ అవుతూనే పోతుంటుంది తేలే అంతవరకు కూడా. చూద్దాం ఈ వ్యవహారం అయితే ఎక్కడ ముగుస్తుందో, లేకపోతే ఇంకెంతమంది దీంట్లో నుంచి బయటపడతారో, ఎంతమంది రక్షించబడతారో అన్నది చూడాలి.